ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఓకే, ఈరోజు మనము ప్రథమ స్కందము 12వ అధ్యాయం చూద్దాము. యాక్చువల్గా మనము 11వ అధ్యాయంలో ఏం చూసాము అంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారక ప్రవేశించటం. ఓకే, ద్వారకకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ద్వారకావాసులందరూ ఆహ్వానం పలికారు, ఆ తర్వాత ఏ విధంగా ద్వారకావాసులందరికీ స్పందించారు శ్రీకృష్ణ భగవానుడు, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి తన తల్లికి, తరువాత ఏ విధంగా తన రాణులకి ఏ విధంగా ఆయన స్పందించారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనము చూసాము. ప్రభుజీ ప్రలంబన భావన సంభోగ భావన విప్రలంబం, విప్రలంబం విప్రలంబ సారీ విప్రలంబ భావన 10వ అధ్యాయం విప్రలంబ భావన, 11వ అధ్యాయం సంభోగ భావన. సంభోగ భావన. కూడా చూసుకున్నాం. మళ్ళీ ఈరోజు మనం 12వ అధ్యాయంలో పరీక్షన్ మహారాజు జననం గురించి చూస్తున్నాం. ఏమిటి లింకు దీనికి, దానికి ఎందుకు మనం మళ్ళీ పరీక్షన్ మహారాజుకు దగ్గరకు వచ్చేసాము? ఎవరికైనా ఐడియా ఉందా? యాక్చువల్గా చూస్తే మనం పరీక్షిత్ మహారాజు మళ్ళీ సుఖదేవి గోస్వామిని అడుగుతుంటారు ప్రభుజీ, తర్వాత ఏం జరిగిందని అనుకుంటాం. పరీక్షన్ మహారాజు జననం గురించి పరీక్షన్ మహారాజు ఎందుకు అడుగుతాడు? ఆయన జననం గురించి కాదు ప్రభుజీ, అది చెబుతారు సుఖదేవి గోస్వామి. కాకపోతే ఇదంతా కూడా వాళ్ళ ఫీలింగ్స్ అన్ని కూడా హస్తినిలో ఉన్న వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ ద్వారక ఈ బృందావనంలో ఉన్న వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్ని చెప్పుకుంటూ వచ్చారు ప్రభుజీ 10వ అధ్యాయంలో. ఓకే, సో ఒకసారి క్లియర్ చేస్తాను. మనకి చూస్తే సూత గోస్వామిని శౌనక మునులు ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఏమని ప్రశ్నించారు అని అంటే, పరీక్షన్ మహారాజు యొక్క జననం గురించి, పరీక్షన్ మహారాజు యొక్క కర్మల గురించి, పరీక్షన్ మహారాజు యొక్క అంతిమ సమయం గురించి మాకు తెలియచేయండి అని సూత గోస్వామి అడిగారు. సారీ, సూత గోస్వామిని అడిగారు శౌనక మునులు. అడిగినప్పుడు సరే అది చెప్పడం మొదలుపెట్టారు. అది చెప్పడం మొదలు పెడుతూ ఏ విధంగా జననం జరిగింది అనేటువంటి విషయం చెప్పినప్పుడు, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షన్ మహారాజుని అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి రక్షించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఉత్తర గర్భంలోకి ప్రవేశించారు అనేటువంటి విషయం చూసాం మనం. ఓకే, అయితే అక్కడ ఉత్తర గర్భంలో నుంచి పరీక్షన్ మహారాజుని రక్షించారు అని మాత్రమే చూసాము. ఓకే, ఎలా రక్షించారు ఏమిటి అనేటువంటి విషయాలు చూడలేదు. మధ్యలో కుంతీదేవి వచ్చేశారు. కుంతీదేవి వచ్చేసి చాలా కృతజ్ఞతతో శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేయడం అనేటువంటిది జరిగింది. ప్రార్థనలో ఒక అధ్యాయం మొత్తం పోయింది. ఆ తర్వాత ధర్మరాజు వచ్చారు. ధర్మరాజు చేసినటువంటి పరిస్థితికి, ధర్మరాజుకి ఉన్నటువంటి ఈ యొక్క తప్పు చేశాను అనేటువంటి భావన, ఎందుకంటే తను రాజ్యం పొందడం కోసం, రాజ్య పట్టాభిషిక్తుడు అవ్వడం కోసం ఇంతమందిని చంపేశాను, తన వాళ్ళని కుటుంబ సభ్యులను అందరిని చంపేశాను, అందరి రక్తంతో ఈ సింహాసనం తడిసిపోయింది, మరి ఇలాంటి సింహాసనం మీద నేను కూర్చొని పాలన చేయాలా అని ఒక గిల్టీ ఫీలింగ్, తప్పు చేశాను అనేటువంటి భావంలో ఉండడం అనేటువంటి జరిగింది. అలాంటి ధర్మరాజుని తనకున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొచ్చి సమస్త ప్రపంచానికి కూడా రాజును చేయడం కోసం ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. భీష్ముడు తన ఉపదేశాలు మొత్తం కూడా ధర్మరాజుకి ఇస్తారు. ఆ తర్వాత భీష్ముడు శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి ప్రార్థన, ఇదంతా కూడా ఇంకొక అధ్యాయం పోయింది. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరారు. సో బయలుదేరినప్పుడు హస్తినాపుర వాసుల యొక్క ఫీలింగ్స్, అదే విప్రలంబ భావన, అవన్నీ చూసాము. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి ప్రవేశించిన తరువాత ద్వారకా వాసుల యొక్క సంభోగ భావన, అది కూడా చూసేసాము. అయితే అసలు విషయం అక్కడే ఆగిపోయింది. పరీక్షన్ మహారాజు జన్మ గురించి చెప్పాలి, ఇంకా అది పూర్తి అవ్వలేదు. అది పూర్తి అవ్వకముందే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం మళ్ళీ మనం. అవన్నీ కూడా కృష్ణుడికి సంబంధించిన కథలే కాబట్టి మనందరం కూడా ఆస్వాదించాము, కానీ మెయిన్ టాపిక్ నుంచి సైడ్ టాపిక్కి వెళ్ళిపోయాం. సుఖదేవ గోస్వామి, అదే సూత గోస్వామి సైడ్ టాపిక్లోకి తీసుకెళ్ళిపోయారు.
అందుకనే అక్కడ ఉన్నటువంటి సౌనిక ఋషులు తిరిగి మళ్ళీ మెయిన్ టాపిక్లోకి వచ్చేసాయి. నువ్వు చేసినటువంటి డివోషనల్ టూర్ మొత్తం చాలు, ద్వారక వెళ్ళొచ్చావు చాలు, తిరిగి మళ్ళీ పరీక్షణ్ మహారాజ్ని రక్షించిన తర్వాత ఏమైంది, పరీక్షణ్ మహారాజ్ని ఏ విధంగా రక్షించారు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన జననం ఎలా జరిగింది, ఆయన కర్మలు ఎలా ఉన్నాయి, ఆయన గొప్ప కర్మలు ఏంటి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అది మనకి ఈ అధ్యాయం మొదట్లో తెలుస్తుంది. అది ఈ యొక్క అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్. సో మొత్తం మీద తిరిగి మళ్ళీ మనము 5వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాం. 5వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు ప్రశ్నలు. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అదే ఉత్తర గురించి జరిగినటువంటి ఉత్తరని రక్షించటం, బ్రహ్మాస్త్రం నుంచి బ్రహ్మాస్త్రం సంధించినటువంటి అశ్వత్థామని పనిష్ చేయడం మొత్తం కూడా 6వ అధ్యాయంలో ఉంది. ఆ తర్వాత తర్వాత 7వ అధ్యాయంలో ధర్మరాజు సారీ మనకి కుంతీదేవి ప్రార్థనలు, ఆ తర్వాత ధర్మరాజుది, ఆ తర్వాత హస్తినాపురవాసులు వీడ్కోలు చెప్పడం, ఆ తర్వాత ద్వారకావాసులు స్వాగతం చెప్పడం, ఇవన్నీ కూడా మనము చూసాము. ఇక ఈరోజు మనము చూద్దాము పరీక్షణ్ మహారాజు జననంకి సంబంధించిన, పరీక్షణ్ మహారాజుకి ఉన్నటువంటి, పరీక్షణ్ మహారాజు జన్మించినప్పుడు పరీక్షణ్ మహారాజు జన్మించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ఆ తర్వాత జన్మించినప్పుడు ధర్మరాజు ఎలా ఉన్నారు, ఆ తర్వాత ధర్మరాజు ఒక పండితుల్ని అందరినీ పిలిచి పరీక్షణ్ మహారాజు యొక్క జాతకాన్ని చూడడం అనేటువంటి జరుగుతుంది. జాతకంలో పరీక్షణ్ మహారాజు యొక్క లక్షణాలని, పరీక్షణ్ మహారాజు యొక్క భవిష్యత్తును కూడా మొత్తం తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో కొంచెం స్పీడ్గా ఈ అధ్యాయం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే చాలా చిన్న చాప్టర్ కాబట్టి. ఓకే, సో మొదటి శ్లోకం ఉషశ్రీ మాతాజీ. శ్రీ సౌనక ఉవాచ. శ్రీ సౌన్ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సౌనక ఉవాచ. అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మ శీర్ష్ణోరు తేజసాం. అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మ శీర్షో శ్రీ శీర్ష్ణోరు తేజస. ఉత్తరాయా హతో గర్భా ఈశేన జీవితః పునః. ఉత్తరాయా హతో గర్భా ఈశేన జీవితః పునః. ప్రభుపాదుల వారి భావము. శౌనక ఋషి పలికెను అశ్వత్థామ ప్రయోగించిన అతి భయంకరము అజేయమును అయిన బ్రహ్మాస్త్రముచే ఉత్తర అనగా పరీక్షిణ్ మహారాజు జనని గర్భము నష్టమైనను పరీక్షిణ్ మహారాజు మాత్రము శ్రీకృష్ణ భగవాను చే రక్షింపబడెను. ప్రభుపాదుల వారి భాష్యము. నైమిషారణ్యమునందు సభ తీరినట్టు ఋషులు ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో పరీక్షణ్ మహారాజుని రక్షించడానికంటే ముందు అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల గర్భం మొత్తం కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ శ్రీకృష్ణ భగవాన్ అంటే పరీక్షణ్ మహారాజు మాత్రం రక్షింపబడ్డారు అనేటువంటి విషయాన్ని సౌనిక ఋషి అడిగారు. అయితే ఆ తర్వాత సౌనిక ఋషి ఇంకా ఏం అడుగుతున్నారు? ఓకే, ఇది ఈ విషయాన్ని నువ్వు ఇంతకు ముందే చెప్పావు మాకు, రక్షింపబడ్డాడు. సో ఆ తర్వాత సౌనిక ముని ఇంకా ఏం అడుగుతున్నాడు? ప్రియా మాతాజీ, తస్య జన్మ మహాబుద్ధే కర్మాణి చ మహాత్మనః. హరే కృష్ణ ప్రభు. తస్య జన్మ మహాబుద్ధే కర్మాణి చ మహాత్మనః. నిధనం చాయతైవాసీత్ సా ప్రేత్య గతవాన్ యథా. నిధానం చ ఎతైవ సిత్వా ప్రేత గతవాన్ యదా. భావము. పరమ మేధ సంపన్నుడను గొప్ప భక్తుడను అగు పరీక్షణ మహారాజు ఏ విధంగా జన్మించెను, ఏ విధంగా అతని మరణము సంభవించెను, మరణం పిలుప అతడేమి సాధించెను. స్వామిని అడుగుతున్నారు సౌనక ఋషి. ఓకే, ఆయన జన్మ దివ్యమైనది, అలాంటి దివ్యమైనటువంటి జన్మ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఏ విధంగా జన్మించారు? మీరైతే అంతకుముందు చెప్పారు పరీక్షణ్ మహారాజుని ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రక్షించారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా రక్షించారు, ఏ విధంగా పరీక్షణ్ మహారాజు జన్మించారు, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క మరణము, మరణం తర్వాత ఆయన వెళ్ళినటువంటి పరమ గమ్యము, వీటి గురించి మాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని అడిగారు. ఆయన జన్మ దివ్యమైనది, ఆయన యొక్క యాక్టివిటీస్ కర్మలు కూడా దివ్యమైనవి, ఆయన యొక్క మరణం కూడా దివ్యమైనది, ఇక ఆయన చేరినటువంటి గమ్యం కూడా దివ్యమైనది. అందుకనే ఈ దివ్యమైనటువంటి నాలుగు విషయాల గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు శ్రీత గోస్వామి నుంచి సౌనకాదృశ్యులు. ఎందుకు జన్మ దివ్యమైనది, ఎందుకు జన్మ దివ్యమైనది అని అంటే
పరీక్షన్ మహారాజు శ్రీకృష్ణ భగవానుడిని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దర్శనం చేసుకున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి ఆపద ఉన్నప్పుడే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన రక్షించారు. కాబట్టి ఆయన జన్మ చాలా దివ్యమైనటువంటి జన్మ. ఇక ఆయన కర్మ కూడా దివ్యమైనదే. ఎందుకు ఆయన కర్మ దివ్యమైనది చూస్తే, పరీక్షన్ మహారాజు యుధిష్ఠిరుడు పాలించినటువంటి విధంగా పాలించారు. ఏ విధంగా అయితే యుధిష్ఠిరుడు చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేలా, కీర్తిని గడించేలా, ప్రజలందరినీ క్షేమంగా చూసుకునేలా ఏ విధంగా అయితే చేశారో పాలన, ఆ విధంగా చేశారు. ఇంకా ధర్మాన్ని ఏమాత్రము దారి తప్పకుండా పాలించడము అనేటువంటిది జరిగింది. మనం రాబోయే శ్లోకాలు, రాబోయే అధ్యాయుల్లో చూస్తాము ఏ విధంగా పరీక్షన్ మహారాజు కలిపురుషుణ్ణి కూడా రానియకుండా ఏ విధంగా రాజ్యాన్ని కలి యొక్క ప్రభావం నుంచి కాపాడారు అనేటువంటి విషయం కూడా మనము చూస్తాం. సో పరీక్షన్ మహారాజు లేకపోతే కలి ఎప్పుడో వచ్చి ఉండేది, కానీ కలిపురుషుడు కూడా రాకుండా రాజ్యాన్ని ధర్మయుతంగా ఉంచటము అనేటువంటిది జరిగింది. ఇక మరణం కూడా దివ్యమైనది. ఎందుకు మరణం కూడా దివ్యమైనది అని అంటే, పరీక్షన్ మహారాజు మరణము అందరి మరణం లాంటి మరణం కాదు. పరీక్షన్ మహారాజు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పూర్తి వయసులో ఉన్నప్పుడు, శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నప్పుడు వైరాగ్యాన్ని ప్రదర్శించి మరణం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అది కూడా ఒక శాపంతో, ఒక బ్రాహ్మణుడి యొక్క శాపంతో. అయితే ఏ వ్యక్తికైనా సరే మరణం ఎప్పుడు అనేటువంటి విషయం తెలియదు, కానీ పరీక్షన్ మహారాజుకి డెత్ నోటీస్ ముందే ఇచ్చేశారు. నువ్వు ఎప్పుడు చనిపోబోతున్నావు అనేటువంటి విషయం ముందే తెలిసింది. అది ఒక వరం. పైగా ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల. నీ ద్వారా భాగవతం అవతరించాలి అని అనుకున్నారు. పరీక్షన్ మహారాజు యొక్క కారణంగా భాగవతం అవతరించాలి అని అనుకున్నారు ఈ కలియుగంలో. అందుకని పరీక్షన్ మహారాజు యొక్క మరణం కూడా దివ్యమైనదే. ఎందుకంటే ఆయన మరణ సమయంలో శ్రీమద్ భాగవతాన్ని విన్నారు కాబట్టి. మనందరికీ కూడా భాగవతాన్ని అందించడానికి ఆయన మరణం తోడ్పడింది కాబట్టి పరీక్షన్ మహారాజు యొక్క మరణము అంత దివ్యమైనది. పైగా పరీక్షన్ మహారాజును ఒకవేళ రక్షించాలి అని అనుకుంటే శ్రీకృష్ణ భగవానుడు రక్షించేవాడు. ఎందుకంటే పుట్టుక సమయంలోనే రక్షించేశారు, ఇక మరణ సమయంలో కావాలంటే రక్షించలేరా? చాలా ఈజీగా రక్షించగలరు. అసలు శ్రీకృష్ణ భగవానుడు రక్షించే స్థాయి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి వచ్చినటువంటి శాపాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పరీక్షన్ మహారాజుకు ఉన్నాయి. కానీ పరీక్షన్ మహారాజు దానిని ఒక వరంగా భావించారు. అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి లక్షణం. యాక్చువల్గా చూస్తే పరీక్షన్ మహారాజు ఒక బ్రాహ్మణుడి యొక్క మెడలో ఒక పాముని పూల మాలలా వేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే బ్రాహ్మణుడు తనకు ఆతిథ్యం ఇవ్వలేదు అని చెప్పేసి, తను చేసింది తప్పు అని తను భావించారు. తను చేసింది తప్పు అని భావించి పశ్చాత్తాప పడుతున్నారు పరీక్షన్ మహారాజు. అలాంటి పశ్చాత్తాప పడుతున్నటువంటి సమయంలో ఆ బ్రాహ్మణుడే ఒక దూత ద్వారా నా కొడుకు నిన్ను శపించాడు, 7 రోజుల్లో చనిపోబోతున్నావు అనేటువంటి విషయాన్ని పంపించడం అనేటువంటి జరిగింది వార్తని. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో చాలా సంతోషించాడు పరీక్షన్ మహారాజు. ఎందుకంటే మనందరం చాలా తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ మనందరం చేసినటువంటి తప్పులకి శిక్షింపబడతాము అని అనుకోవడం వేరు, శిక్షింపబడాలి అని కోరుకోవడం వేరు. పరీక్షన్ మహారాజు రెండో రకం వాడు. పరీక్షన్ మహారాజు శిక్షింపబడతాను నేను చేసినటువంటి తప్పుకి అని మాత్రమే అనుకోలేదు, నేను శిక్షింపబడాలి అని కోరుకున్నారు. అది పరీక్షన్ మహారాజుల యొక్క గొప్పతనం. ఎందుకు పరీక్షన్ మహారాజు నేను శిక్షింపబడాలి అని కోరుకున్నారు? ఎందుకంటే ఒకవేళ తాను గనక ఈ యొక్క తప్పు నుంచి గనక శిక్షింపబడకపోతే తన తరువాత తరాల వాళ్ళు ఆ తప్పు యొక్క ఫలాన్ని అనుభవించాలి. పైగా ఈయన తప్పు చేశాను అనేటువంటి బాధలో మరణిస్తే తినక ముక్తి రాదు. చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపడాలి, శిక్షణ కూడా అనుభవించాలి. అది ఒక భక్తుడు చేసేటువంటి లక్షణం. అయితే ఈ యొక్క పరీక్షన్ మహారాజు దగ్గరికి ఒక ఎవరైతే దూత వచ్చారో ఆ దూతను తీసుకొచ్చినటువంటి వార్తను విన్న తరువాత కనీసంగా ఆ శృంగి, ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణుడికి నేను చేసింది తప్పు అని క్షమాపణ కూడా చెప్పలేదు పరీక్షన్ మహారాజు. ఎందుకంటే అప్పటికే ఇది పరీక్షన్ మహారాజుకి శాపం ఇవ్వడము అనేటువంటిదే ఒక తప్పుగా ఆయన భావిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు జరగకూడనటువంటి ఒక తప్పు జరిగిపోయింది, అలాంటి తప్పుని
నా కొడుకు చేశాడు అనేటువంటి పశ్చాత్తాపంలో ఆయన ఉన్నాడు. సో ఆయనకి ఆ సమయంలో క్షమాపణ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. సో పరీక్షిత్ మహారాజ్కి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అని అనుకుంటున్నారు ఆయన. సో అలాంటి సందర్భంలో ఈయన ఎదురుగా నేనే తప్పు చేశాను అని క్షమాపణ చెప్తే ఆయన మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని పరీక్షిత్ మహారాజు కనీసంగా శృంగికి క్షమాపణ కూడా చెప్పలేదు, కానీ ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేదు. ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా వెంటనే వైరాగ్యాన్ని ప్రదర్శించారు. వెంటనే తన రాజ్యాన్ని, తన పిల్లల్ని, తన భార్యని, ప్రజలని అందరినీ వదిలిపెట్టేసి సుఖదేవ గోస్వామి దగ్గర శ్రీమద్ భాగవతాన్ని వినడానికి కూర్చున్నారు. అది ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మ. ఆయన మరణ సమయంలో అన్ని యుగాలకి సంబంధించినటువంటి మహర్షులందరూ కూడా వచ్చేశారు. దేవతాలోకాల నుంచి, యక్షుల లోకాల నుంచి, గంధర్వుల లోకాల నుంచి, బ్రహ్మలోకం నుంచి కూడా అందరూ రావడం అనేటువంటి జరిగింది. చివరికి భగవంతుడి యొక్క వివిధ అవతారాలైనటువంటి పరశురాముడు కూడా రావడం అనేటువంటి జరిగింది. వ్యాసదేవుడు కూడా రావడం అనేటువంటి జరిగింది. నారదముని కూడా రావడం అనేటువంటి జరిగింది. సూత గోస్వామి లాంటి గొప్ప గొప్ప సాధువులు కూడా అక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇంతమంది సమక్షంలో శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ద్వారా వినడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయన మరణం కూడా దివ్యమైనదే. ఇలాంటి దివ్యమైనటువంటి మరణం గురించి కూడా సూత గోస్వామి తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఇంకా ఆయన చేరుకున్నటువంటి గమ్యం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏమిటి ఆయన చేరుకున్నటువంటి గమ్యం? పరమగమ్యం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామం. అలాంటి ధామాన్ని చేరుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అందుకనే ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి ఒక భాగవతోత్తముడైనటువంటి పరీక్షిణ్ మహారాజుకి సంబంధించినటువంటి పూర్తి వివరణ, పుట్టుక నుంచి మరణం వరకు, మరణం తరువాత తను పొందినటువంటి గమ్యం వరకు అన్ని విషయాలని తెలుసుకోవాలి అని ఇక్కడ మనకి సౌనుక ఋషి అడగడం అనేటువంటిది జరిగింది. తర్వాత హైమవతి మాతాజీ 3వ శ్లోకం. తదిదం శ్రోతుమిచ్ఛామో గదితుం గదితుం యది మన్యసే. తదితం శ్రోతుమిచ్ఛామో గదితుం యది మన్యసే. బ్రూహిణ శ్రద్ధదానానాం యస్య జ్ఞానమదాచ్యుకః. బ్రూహిణ శ్రద్ధదానానాం యస్య జ్ఞానమదాచ్యుకః. ఎవరికి సుఖదేవ గోస్వామి ఆధ్యాత్మిక జ్ఞానమును ఉసంగి ఉండెను, ఆ పరీక్షిణ్ మహారాజును గూర్చి శ్రద్ధావంతులమై వినబోలి ఉన్నాము. కావున దయచేసి ఈ విషయంపై ప్రవచింపుడు. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం. ఓకే, సో కృష్ణ కథను వినడం అనేటువంటిది దివ్యమైనటువంటి కథ. కృష్ణ కథను వినడానికి అందరికీ ఆతృత, కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి తపన అందరికీ ఉండడంలో తప్పులేదు. కానీ ఇక్కడ సౌనుక ఋషి అడుగుతున్నది కృష్ణ కథ కాదు, సౌనుక ఋషి అడుగుతుంది పరీక్షిణ్ మహారాజుకి సంబంధించినటువంటి కథ. పరీక్షిణ్ మహారాజుకి సంబంధించినటువంటి కథ శ్రద్ధావంతులమై వినాలి అని కోరుకుంటున్నాము. దయచేసి నాకు ఈ యొక్క విషయం మీద ప్రవచింపండి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. అంటే పరీక్షిణ్ మహారాజు శుద్ధ భక్తుడు, భాగవతోత్తముడు, ఆయన మరణం కూడా దివ్యమైనది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అలాంటి పరీక్షిణ్ మహారాజు గురించి శ్రవణం చేయటము అనంటే కృష్ణ కథను విన్నటువంటి శ్రవణ భాగ్యం ఏదైతే ఉంటుందో అలాంటి లాభమే మనకి వస్తుంది. కాబట్టి భక్తులు అనేటువంటి వాళ్ళు కేవలం భగవంతుడి లీలలను మాత్రమే కాదు, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క లీలల్ని కూడా శ్రవణం చేస్తారు. ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడం కోసం వాళ్ళు ఆతృతని కలిగి ఉంటారో అదే ఆతృతని భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క లీలలను కూడా వినడానికి ఆతృతని చూపిస్తారు. అందుకని ఇక్కడ సౌనక ఋషి అడుగుతున్నారు పరీక్షిణ్ మహారాజు యొక్క జీవితాన్ని కూడా మేము శ్రద్ధగా వినాలి అనుకుంటున్నాము అని. ఏమీ తేడా లేదు, కృష్ణ కథని వింటే ఎలాంటి ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం పరీక్షిణ్ మహారాజుకి సంబంధించినటువంటి జీవిత చరిత్ర మొత్తం వింటే కూడా మనకి కలుగుతుంది అని మనకి ప్రభువార్తన భాష్యంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు సూత గోస్వామి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రామారావు ప్రభుజీ సూత ఉవాచ. రామారావు ప్రభుజీ సూత ఉవాచ అపీపలధర్మ అపీపలధర్మరాజ పితృవద్రజ్ఞయం భ్రజ అపీపలధర్ రాజ
పితృవద్ధజ్జయన్ ప్రజా నిస్పృహ సర్వ కామేభ్య కృష్ణ పాదాను సేవయా. నిస్పృహ సర్వ కామేభ్య కృష్ణ సాధాను సేవయా. పూత గోస్వామి పలికెను, ధర్మరాజు తన పాలనలో ప్రతి ఒక్కరిని తండ్రి వలె పాలించను. శ్రీకృష్ణ భగవాను నిరంతర పాద పద్మ సేవ కారణమున అతడు స్వలాభాపేక్ష యోతుడై అన్ని రకముల ఇంద్రియ భోగం నుండి దూరుడై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ సుత గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి, సారీ పరీక్షణ్ మహారాజు యొక్క కథని సౌనక ఋషులకి చెప్పడానికి మొదలు పెట్టారు. మొదలు పెడుతూ ముందుగా ధర్మరాజు గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు యొక్క మూలము ఏ వంశము, ఆ వంశంలో ఉన్నటువంటి ధర్మరాజు ఎలా ఉండేవాళ్ళు, ఆయన యొక్క వారసుడిగానే పరీక్షణ్ మహారాజు ఇప్పుడు ఆవిర్భవించబోతున్నారు. అలాంటి ఆవిర్భవించబోతున్నటువంటి పరీక్షణ్ మహారాజు యొక్క లక్షణాలు గుణాలు ఎలా ఉంటాయి అని అంటే, వాళ్ళ వంశజులు పూర్వజులు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకుంటే అలాంటి గొప్పతనమే వీళ్ళలో కూడా ఉంటుంది అనేటువంటిది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అని. రెండవది, ధర్మరాజు యొక్క పాలనకు కూడా చాలా గొప్ప పాలన. ఇక్కడ చూస్తే ధర్మరాజు ప్రతి ఒక్కళ్ళని తండ్రిలా పాలించారు. అంటే ఒక బెస్ట్ లీడర్, ఒక గొప్ప లీడర్ ఎలా ఉండాలి అని అంటే, మొదటి రూలు ప్రజలని తన పుత్రుల్లా భావించాలి, తన యొక్క ప్రజలందరికీ కూడా తన తండ్రిలా పాలన చేయాలి. అలా చేశారు ధర్మరాజు అని అంటున్నారు. రెండవది శ్రీకృష్ణ భగవాను నిరంతర పాదపద్మ సేవలో ఉన్నారు ఆయన. ఓకే, ఇది బెస్ట్ లీడర్కు ఉండాల్సినటువంటి రెండవ లక్షణం. అంటే తను పాలన గొప్పగా చేయడమే కాదు, ప్రజలందరినీ తన పుత్రులను చూసుకోవడమే కాదు, తను నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల యొక్క సేవలోనే ఉన్నారు. ఇక మూడవ లక్షణం ఏమిటంట, స్వలాభాపేక్ష రహితుడై అన్ని రకముల ఇంద్రియ భోగము నుండి దూరుడై ఉండును. అంటే వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించారు. తన యొక్క పాలన ఇంద్రియ భోగం కోసం లేదు, తన యొక్క పాలన బాధ్యతగా చేశారు. ఇది ఒక గొప్ప లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎప్పుడైతే ఒక లీడర్, ఒక పాలకుడు శ్రీకృష్ణ భగవానుడికి భక్తుడుగా పాలన చేస్తాడో, అప్పుడు ప్రజలందరూ కూడా ఉద్ధరింపబడతారు. ధర్మరాజు యొక్క పాలన కూడా అంత గొప్పగానే ఉంది. సో ఇక్కడ బాధ్యతగా చేశారు. ఇంకొకటి, తను చేసినటువంటి కర్మ వలన తనకి ఎలాంటి అటాచ్మెంటు ఏర్పడలేదు, అంటే వైరాగ్యం స్థితిలోనే ఉన్నారు. ఒక లీడరు తను ఏ కుర్చీలో అయితే కూర్చొని తను పాలన చేస్తున్నారో ఆ కుర్చీ మీద అటాచ్మెంట్ అనేటువంటిది రాకూడదు. ఒక గొప్ప లీడర్ ఎలా ఉంటారు అని అంటే, పాలించినంత కాలం ప్రజల్ని పిల్లల్లానే చూసుకుంటారు. ఎప్పుడైతే తన వారసుడు రెడీ అయిపోయారు, ఎవరైతే ఇంకా తనకంటే సమర్థులు ఉన్నారు అనేటువంటి వాళ్ళు తెలిసారో, అప్పుడు ఒక క్షణం కూడా ఆలోచించుకోకుండా తన కుర్చీని వదిలేసి వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు నిజమైనటువంటి లీడర్. ఎందుకంటే అలాంటి స్థితికి రావాలి అని అంటే ముందు వాళ్ళకి డిటాచ్మెంట్ అనేటువంటిది రావాలి, వైరాగ్య భావన అనేటువంటిది ఉండాలి. అంటే పాలన చేసినంత కాలం కూడా ఆయన వైరాగ్య భావనలోనే ఉన్నారు, కృష్ణ సేవలోనే చేస్తున్నారు. కృష్ణ సేవలు అంటే కృష్ణ భక్తియుత సేవలో చేసేటువంటి రాజ్యపాలన, ఉత్తమమైనటువంటి రాజ్యపాలన, ఉత్తమమైనటువంటి లీడర్ ఉండాల్సినటువంటి లక్షణాలు. సో అలా చేస్తే భగవంతుడికి ప్రతినిధిగా పనిచేసినట్లు అవుతుంది. అలా కాకుండా, భగవంతుడికి ప్రతినిధిగా కాకుండా, భగవంతుడికి ప్రత్యామ్నాయంగా, భగవంతుడికి నేనే భగవంతుణ్ణి అనేలాగా చేసేటువంటి పాలన సరి అయినటువంటి పాలన కాదు. ఓకే, ధర్మరాజు అలాంటి పాలన చేశారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్, అమృత మాత సంపద క్రతవో లోక మహిషి భ్రాతరో మహి. संपदा लोका महिषी भ्रातो भ्रातो प्रभु इंकोक सार चेप्पारा संपदा क्रतवो लोका महिषी भ्रातरो महि एन्नो श्लोकं प्रभुजी संपदा क्रतवो लोका महिषी भ्रातरो महि जम्बू द्वीपाधिपत्यं च यशश्च त्रिदिवं गतम् జంబుద్వీపాధిపత్యం చ యశశ్చ త్రిదివం గతం.
హరే కృష్ణ ప్రభు, ధర్మరాజు యొక్క భౌతిక సంపత్తులు అతని ఉత్తమ గతికి కారణము. కనుక క్రతువులు అతని రాణి సమర్థులైన అతని సోదరులు అతనిని విశాల రాజ్యమును అతని భూమండల ఆధిపత్యము అతని యశము మొదలగు వాణిని గురించి సమాచారము ఊర్ధ్వలోకములను చేరెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ధర్మరాజు తనకున్నటువంటి భౌతిక సంపత్తులు అతని ఉత్తమ గతికి కారణం ఏమిటి అని అంటే ఆయన చేసినటువంటి ధార్మిక క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో తను చేసినటువంటి యజ్ఞాలైతే, తను చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన యొక్క భౌతిక సంపత్తిని పెంచడమే కాదు, ఆయనకు ఉత్తమ గతిని వచ్చేలా చేయడమే కాదు. ఇక్కడ ఏం జరిగిందంట అంటే ఆయన యొక్క ఆధిపత్యం గురించి, ఆయన యొక్క యశస్సు గురించి సమాచారం ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళింది. అంటే ఆయన్ని ఓన్లీ తన రాజ్యంలో మాత్రమే కీర్తించట్లేదు, తన రాజ్యం బయట దేవతాలోకాల్లో ఉన్నటువంటి దేవతలు సైతం కీర్తిస్తున్నారు. అంత గొప్పగా పాలన చేశారంట ధర్మరాజు. సో ధర్మరాజు పాలన అంత గొప్పగా ఉంది కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుని తన ప్రతినిధిగా ఈ సమస్త భూమండలానికి కూడా పాలకుడు అవ్వాలి అనేటువంటి విషయం కోరుకొని కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజుని పాండవుల్ని గెలిచేలా చేశారు. ఇంకొకటి, ధర్మరాజుకి సింహాసనం ఇచ్చారు కదా అని చెప్పేసి తన సోదరులను కూడా ఇగ్నోర్ చేయలేదు. సోదరుల యొక్క బలంతో, సోదరుల యొక్క సహకారంతో ఆయన పాలన చేయటము అనేటువంటిది జరిగింది. విశాలమైనటువంటి తన భూమి భూమి ఈ సామ్రాజ్యం మొత్తాన్ని, భూమండలం మొత్తం మీద కూడా ఆధిపత్యాన్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఆయన యొక్క కీర్తి దేవతాలోకాల వరకు కూడా పాకింది. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. కిం తే కామా సురస్పార్హా ముకుంద మనసో ద్విజా. ఉషశ్రీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నాకు కొంచెం చెప్పరా ప్రభుజీ, ఏ శ్లోకం అని? పవర్ పోయింది, టార్చ్ లైట్ ఆన్ చేసుకుంటాను ప్రభుజీ. ఓకే, వేరే వాళ్ళు చదవండి. హైమవతి మాతాజీ మీరు చదువు. కింతే కామ సురస్పార్హ ముకుంద మనసో ద్విజాః. కింతే కామ సురస్పార్హ ముకుంద మనసో ద్విజా. అతి జహ్రుర్ముదం రాజ్ఞః క్షుదితస్యాయతేతరే. అతి జహ్రుర్ముదం రాజ్ఞః క్షుదితస్యాయధాతరే. ఓ బ్రాహ్మణులారా, ధర్మరాజు యొక్క ఐశ్వర్యము అతి మనోహరమైనందున స్వర్గలోక వాసులు కూడా వాటి కొరకై ఆశించిరి. కానీ అతడు శ్రీకృష్ణ భగవాన్ని సేవయ్యండే అనురక్తులగట వలన ఆ దేవదేవుని సేవకు అన్యమైనది అతన్ని సంతృప్తి పరపలేదు. సో ఎవరైనా సరే చాలా ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి తను అనుభవిస్తున్నటువంటి సుఖ సౌఖ్యాలైతే, తనకున్నటువంటి సామర్థ్యాలైతే, వీటన్నిటిని చూసినటువంటి మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆహా ఎంత గొప్పగా ఉన్నాడు, ఇలాంటి విధంగా మనం కూడా ఉండాలి అని కోరుతుంది. ఓకే, అలానే దేవతలు సైతం ధర్మరాజు యొక్క యశస్సుని, ధర్మరాజు యొక్క ఐశ్వర్యాన్ని, ఒక ఐశ్వర్యం అంటే ఓన్లీ భౌతిక ఐశ్వర్యం మాత్రమే కాదు, తనకున్నటువంటి పేరు ప్రతిష్ట, తనకున్నటువంటి ఆధ్యాత్మిక అతను పురోగమించినటువంటిది ఏదైనా సరే, మొత్తం తనను చూస్తే అన్ని రకాలుగా కూడా చాలా గొప్పగా ఉన్నాడు, అలా మేము కూడా ఉండాలి అని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ ధర్మరాజు మాత్రం తనకున్నటువంటి భౌతిక ఐశ్వర్యాలతో ఉన్నటువంటి సంతృప్తి కంటే కూడా ఎక్కువగా తను కృష్ణ భక్తిలో తను పొందుతున్నటువంటి ఆనందం అనేటువంటిది ఎక్కువగా ఉంది. తను మాత్రం కృష్ణ భక్తిని వదిలిపెట్టలేదు. ఆయన దేవదేవుడికి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవ వల్ల కలిగినటువంటి సంతృప్తి కంటే కూడా మించినటువంటి సంతృప్తి తనకు భౌతికంగా ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల కానీ, పేరు ప్రతిష్టల వల్ల కానీ కలగలేదు. ఇది ఒక శుద్ధ భక్తుడు ఉండేటువంటి విధానం. యాక్చువల్గా చూస్తే మనకి ఏ ఐశ్వర్యం ఉన్నా, మనకి ఏ సంపద ఉన్నా, మనకి పేరున్నా, ప్రతిష్ట ఉన్నా, ఏది ఉన్నా కానీ భగవంతుడి యొక్క కరుణ వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. భగవంతుడి కరుణ లేకుండా మనందరం కూడా మన శక్తి సామర్థ్యాలతోటే మనం అవన్నీ కూడా సాధించాము అని అనుకుంటే మాత్రం మన మూర్ఖత్వం. ఎందుకంటే భగవంతుడు కరుణే
మనకు ఉన్నటువంటి ప్రతిదీని ప్రతి దానికి కూడా కారణం. అలాంటి భగవంతుడికి మనం కృతజ్ఞులుగా ఉండాలి. ధర్మరాజు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకుని ఉన్నాడు కాబట్టి ధర్మరాజుకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో తను గర్వితుడు కాలేదు. తను ఇంకా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించి ఆయనకు చేసేటువంటి భక్తియుత సేవ యందు పొందినటువంటి అనురక్తిని, అందులో పొందినటువంటి సంతృప్తిని ఆయన తనకున్నటువంటి పదవి వల్ల పొందట్లేదు. నెక్స్ట్ 7వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. మాతుర్ధర్భ గతో వీరః స తథా భృగునందన. మాతుర్గర్భ గతో వీరః స తథా స తదా భృగునందన. తదర్శ పురుషం కంచి దహ్యమానో అస్త్ర తేజస. దదర్శ పురుషం కంచి దహ్యమానో అస్త్ర తేజస. ప్రభుపాదల వారి భావము. ఓ భృగునందన, శౌనక, మహావీరుడైన పరీక్షణ్ మహారాజు తల్లి గర్భమున నిలిచి అశ్వత్థామచే ప్రయోగించబడిన బ్రహ్మాస్త్రం యొక్క తేజము వలన వ్యధ చెందు సమయమున పరమపురుషుడు తన చెంతకు అరుదెంచుచున్నట్లుగా గాంచెను. ధన్యవాదాలు ప్రభుజీ. భృగునందన అంటే శౌనక మహర్షి, శౌనక ఋషిని ఉద్దేశించి అంటున్నారు. శౌనక ఋషి భృగు మహర్షి యొక్క పుత్రుడు. సో పరీక్ష మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రం యొక్క వేడి వలన తను వ్యధని పొందుతూ ఉన్నటువంటి సమయంలో పరీక్ష మహారాజు తల్లి గర్భంలో ఉండే శ్రీకృష్ణ భగవాను చూడడం అనేటువంటిది జరిగింది అనేటువంటి చెప్తారు. పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దర్శనం చేసుకున్నారు. ఇది ఆయన జన్మకి ఉన్నటువంటి దివ్యత్వం. అందుకనే పరీక్ష మహారాజు జన్మ దివ్యమైనటువంటి జన్మ అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు రక్షించాలి అని కోరుకుంటే ఎవరినైనా సరే వాళ్ళని శిక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అదే శ్రీకృష్ణ భగవానుడు శిక్షించాలి అని కోరుకుంటే అలాంటి వాళ్ళని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా రక్షించలేదు. ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు పరీక్ష మహారాజుని రక్షించాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి అక్కడ పరీక్ష మహారాజు పడుతున్నటువంటి వ్యధ సమయంలో అక్కడ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన చూడడము అనేటువంటిది జరిగింది. సో తను అందుకనే పరీక్షిత్తు అయ్యాడు. అంటే ఆయన పరీక్ష చేసేవాడు, ఎగ్జామినర్ అన్నమాట. అంటే ఆయన ఏ రూపాన్ని అయితే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూశారో ఆయన తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తరువాత కూడా ఆ రూపం కోసమే వెతుకుతూ ఉన్నారు. ఆ రూపం ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా నేను ఆ రూపాన్ని దర్శనం చేసుకోవాలి అనేటువంటి కాన్షియస్లోనే ఆయన ఉన్నారు. అందుకనే ఆయన పరీక్షిత్తు అని చెప్పబడ్డారు. కాబట్టి పరీక్ష మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన భగవంతుడి భగవంతుని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా దర్శనం చేసుకున్నారంట భగవంతుడిని చూద్దాం. వేరే ఎవరు చదువుతారు మాతాజీ? గౌరీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. అంగుష్ట మాత్రం అమలం స్ఫురత్ మౌలినం. హరే కృష్ణ ప్రభుజీ. అంగుష్ట మాత్ర అమలం స్ఫురత్ మౌలినం. అపి వ్యదర్శనం శ్యామం తడిధ్వాస సమచ్యుతం. అపి వ్యదర్శనం శ్యామం తదిద్వాస సమచ్యుతం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భగవానుడు కేవలము అంగుష్ట మాత్ర పరిమాణములో ఉన్నను దివ్యుడై కనపట్టెను. అతడు మిగిలి సుందరముగను శ్యామల వర్ణమును అచ్యుతమును అగు దేహమును కలిగి ఉన్నట్లుగాను మెరుపు వంటి పీత వస్త్రమును తేజోమయమైన సువర్ణ కిరీటమును దాల్చినట్టుగా బాలుడు గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవానుడు కేవలం అంగుష్ట మాత్రమే ఉన్నారు. పరీక్ష మహారాజు దర్శించినటువంటి దేవదేవుడి యొక్క రూపం ఎలా ఉంది, అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంతా సైజులోనే ఉన్నారు. దివ్యుడై కనబడెను, సుందరముగా శ్యామల వర్ణములు అచ్యుతమును అగు దేహమును కలిగి ఉన్నట్లును మెరుపు వంటి పీత వస్త్రమును తేజోమయమైనటువంటి సువర్ణ కిరీటమును దాల్చి ఉన్నట్లు బాలుడు గాంచెను. సో తన యొక్క వర్ణన అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు. అంగుష్ట మాత్రమే ఉన్నారు అని చెప్తున్నారు. భగవంతుడు అనంతుడు కదండి. భగవంతుడు అనంతుడు అని అంటే అలాంటి భగవంతుడు మన యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి తెలుసుకోవడం కష్టము. మన కళ్ళకి కొంత పరిమితి అనేటువంటిది ఉంది. ఈ కళ్ళకి మనము గ్రహించలేనటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడు. ఈ కళ్ళతో మనం చూడలేనటువంటి, కళ్ళతో మనము అర్థం చేసుకోలేనటువంటి భగవంతుడు అనంతుడు. ఓకే,
అంటే భగవంతుడి యొక్క అనంతమైనటువంటి అచించమైనటువంటి శక్తి ఆ సర్వవ్యాపకం మాత్రమే కాదు, లేదు అని అంటే అతను మన మన ఇంద్రియ పరిధికి మించినటువంటి సామర్థ్యాన్ని శక్తిని లేకపోతే మన ఇంద్రియ పరిధికి మించినటువంటి సైజుని కలిగి ఉన్నారని మాత్రమే కాదు, తను మన ఇంద్రియాలతో చూడలేనంత చిన్నగా కూడా మాడగలడు శ్రీకృష్ణ భగవానుడు. అది భగవంతుడికి ఉన్నటువంటి గొప్ప శక్తి. అనంతుడు అని అంటే మన ఇంద్రియ పరిధిని దాటినటువంటి వాడు. మన ఇంద్రియ పరిధిని దాటినటువంటిది అతి పెద్దదైనా అయి ఉండొచ్చు, అతి చిన్నదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అతి చిన్నగా మారిపోయారు, అంగుష్ట మాత్రంలోనే తల్లి గర్భం ఉత్తర గర్భంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ జీవన్ ప్రభుజీ చదువుతారా? శ్రీమద్దీర్ఘ చతుర్బాహుం తప్త కాంచన కుండలం. శ్రీమదీర్ఘ చతుర్బాహుం తప్త కాంచన కుండలం. శోతజాక్షం గదాపాణిం ఆత్మనః సర్వతో దిశం. శతచక్షం గదాపాణి ఆత్మనః సర్వతో దిశం. పరిభ్రమంత మల్కాభాం భ్రామయంతం గదాం ముహుః. పరిభ్రమంత మల్కాభాం భ్రామయంతం గదాం ముహుః. హరే కృష్ణ ప్రభుజీ. భావం, భగవానుడు చతుర్బాహువులను సప్తకాంచన కర్ణకుండలములను రక్తారుణ క్రోధ నయనములను కలిగి ఉండాడు. అతడు అటునిటు చంచరించుచుండగా అతని గద ఉల్కవలె అతని చుట్టూ నిరంతరము పరిభ్రమించను. హరే కృష్ణ ప్రభు. దండవత్ర. సో ఇక్కడ ఆయన దర్శనం చేసుకున్నటువంటి భగవానుడు ఎలా ఉన్నారు అని అంటే చతుర్భుజాలను కలిగి ఉన్నారు, అందులో పైగా కర్ణకుండలాలను, సప్తకాంచన కర్ణకుండలం అంటే బంగారు కర్ణకుండలాలను కలిగి ఉన్నారు. తరువాత తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, క్రోధంతో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. పైగా తన చేతిలో ఉన్నటువంటి గద ఏదైతే ఉందో కౌముదకి గద, ఓకే, గద ఉల్కలాగా తిరుగుతూ ఉందన్నమాట, నిరంతరము పరిభ్రమిస్తూ ఉంది. సో ఈ గదకి ఎలాంటి శక్తి ఉంది అని అంటే ఈ గద తిరుగుతున్నటువంటి పరిధిలో పరిధిలోకి ఎవరు వచ్చినా కానీ ఆ గద తాకిడికి రక్తం ఆ గదకి అంటుతుంది, అంతగా ఆ గద శిక్షించడము అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఈ గదకి ఎలా ఉందంట, రక్తారుణ క్రోధ నయనములను కలిగి ఉండను. అతను అటు ఇటు చరించుచుండగా అతని గద ఉల్క వలె అతని చుట్టూ నిరంతరము పరిభ్రమించను, అంటే ఒక కక్షలో తిరుగుతూ ఉంది గద, అది కూడా చాలా స్పీడ్గా. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో పరీక్షిత్ మహారాజుని హాని కలిగించాలి అని చెప్పేసి ఎవరైనా సరే ఆ కక్షలోకి కనుక ఎవరైనా వచ్చారంటే ఆ గద తోటి శిక్షింపబడతారు. సో అంత దారుణమైనటువంటి శిక్ష గద ద్వారా పొందడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హై మోది మాతాజీ. అస్త్రతేజస్వగదయా నిహారమివ గోపతి. అస్త్రతేజః స్వగదయా నిహారమివ కోపతి. విదమంతం సన్నికర్షే పర్యేక్షతః సత్యత ఇత్యసౌ. విదమంతం సన్నికర్షే పర్యేక్షతక ఇచ్చేసౌ. సూర్యుడు మంత్రతరం నశింపచేయు భంగి భగవానుడు ఆ విధముగా బ్రహ్మాస్త్ర తేజమును నశింపచేయుటలో నియుక్తుడు కాగా బాలుడు అతన్ని కాంచి అతడు ఎవరై ఉండునా అని ఆలోచించను. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం. పరీక్షిత్ మహారాజు ఇన్వెస్టిగేషన్ గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసేసాడు, అందుకని ఆయన పరీక్షితుడయ్యాడు. ఓకే, ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క కౌమోదకి గదకి ఉన్నటువంటి తేజస్సు తోటి బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సునే నశింపజేసేసాడు, ఎందుకంటే బ్రహ్మాస్త్రముకి ఉన్నటువంటి తేజస్సు కూడా సోర్స్ ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క తేజస్సే. అలాంటప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సు శ్రీకృష్ణ భగవానుడి కానీ శ్రీకృష్ణ భగవానుడి రక్షణలో ఉన్నటువంటి భక్తుడిని కానీ ఏమీ చేయలేవు. అందుకనే ఇక్కడ భగవంతుడు ఏదైతే బ్రహ్మాస్త్రాన్ని పాసిఫై చేస్తున్నారో, అక్కడ ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాలను నశింపజేస్తున్నారో, ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు
భగవంతుని దర్శనం చేసుకుంటూ ఎవరు ఈయన, ఎవరై ఉండొచ్చు ఈయన అనేటువంటి పరీక్ష చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 11. ఉషశ్రీ మాతాజీ, హరే కృష్ణ. విధీయ తవ మే ఆత్మ భగవాన్ ధర్మ విభు. విధూయ తవ మే ఆత్మ భగవాన్ ధర్మ విభు. మిషతో దశ మాసస్య తత్రైవాంతర్షధే హరిహి. మిషతో దశ మాసస్య తత్రైవాంత ధరే హరిహి. రూపాల వారి భావము. ఆ విధముగా శిశువు వీక్షించుచుండగా ప్రతి వారి హృదయం నందలి పరమాత్ముడును ధర్మాత్ముల రక్షకుడును సమస్త దిక్కులలో వ్యాపించువాడును దేశ కాలాతీతుడును అగు పూర్ణ పురుషోత్తముడు అగు శ్రీకృష్ణ భగవానుడు క్షణములో అదృశ్యుడయ్యను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో పరమాత్మ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను అంటే చతుర్భుజ రూపంలో పరమాత్మ రూపంలో ఉంటారు. ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ పరమాత్మ రూపంలో ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు రక్షించారో ఆయన క్షణకాలంలోనే అక్కడి నుంచి కనిపించకుండా పోవడం అనేటువంటిది జరిగింది. క్షణంలోనే అదృశ్యమైపోయారు అని ధర్మాత్ముల యొక్క రక్షకుడు. మనకి రక్షకుడు అనేటువంటి విషయంకి వస్తే మనకి భగవద్గీతలో యోగక్షేమం వహామ్యహం, నా భక్తులను నేను రక్షిస్తాను అనేటువంటి విషయం చెప్పడము అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడు తన భక్తుడైనటువంటి వాడికి పూర్తి రక్షణ కలిగిస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు పరీక్షణ మహారాజుకి రక్షణ కల్పించి తనని బ్రహ్మాస్త్రం నుంచి కాపాడారో ఆ విధంగా. అంటే భగవంతుడు మనల్ని రక్షించడము అనంటే ఏంటి? భగవంతుడు మనల్ని రక్షించడము అనంటే ఓన్లీ మనకు ఉన్నటువంటి భౌతిక సుఖ సౌఖ్యాలని సమృద్ధిగా ఇవ్వడం మాత్రమేనా? మనకి ఎలాంటి భౌతికంగా శత్రువులు లేకుండా చూసుకోవడం మాత్రమేనా? అది కాదు. భగవంతుడి రక్షణ మనం పొందడము అనంటే మాయ ప్రభావంలో ఉండకుండా మనల్ని కాపాడడము భగవంతుడి యొక్క నిజమైనటువంటి రక్షణ. అంతేకాని నాకున్నటువంటి దాన్ని రక్షిస్తారు అనంటే నాకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని రక్షిస్తారు అని కాదు. నిజంగా భగవంతుడి రక్షణ ఏమిటి అనంటే మనం అందరం కూడా భౌతికంగా పతనం చెందకుండా ఆధ్యాత్మిక స్థాయిలోని స్థిరంగా ఉండగలిగే విధంగా ఉండడం అనేటువంటిది నిజమైనటువంటి రక్షణ. అలాంటి రక్షణని భగవంతుడు మనందరికీ కల్పిస్తారు. ఒకవేళ మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల ఆధ్యాత్మికంగా పతనం చెందేటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ భగవంతుడు మనల్ని రక్షిస్తారు. ఇది భక్తుని రక్షించడము అనంటే భక్తుడు ఎప్పుడు భక్తిలో ఉండేలా చూసుకుంటారు శ్రీకృష్ణ భగవాన్. సో ఇప్పుడు పరీక్షణ మహారాజు శుద్ధ భక్తుడు. ఆయన ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసేసారు శ్రీకృష్ణ భగవాన్. ఆ చింతన అలానే కంటిన్యూ ఉండేలాగా శ్రీ పరీక్షణ మహారాజును చూసుకుంటారు. అది నిజమైనటువంటి భగవంతుడి యొక్క రక్షణ. అంటే పరీక్షణ మహారాజుని జన్మించినప్పుడైతే రక్షించారు, మరి మరణించేటప్పుడు ఎందుకు రక్షించలేదు? మనందరికీ భౌతిక స్థాయిలో చూస్తే మరణించేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మరణించడానికి ఆయన సహకరించారు కాబట్టి రక్షించలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో రక్షణ అనేటువంటి పదానికి భౌతిక స్థాయిలో రక్షణ అనేటువంటి పదానికి రెండింటికి కూడా తేడా ఉంది. ఇక్కడ పరీక్షణ్ మహారాజుని మరణ సమయంలోనూ రక్షించారు, జన్మ సమయంలోనూ రక్షించారు. పరీక్షణ్ మహారాజు మరణ సమయంలో ఎలా రక్షించారు అనంటే పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించేలా చేశారు, శ్రీమద్ భాగవతాన్ని వినేలా చేశారు. ఇంకా భౌతికంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, నా ధామానికి రా అన్నారు. ఇది కాదా రక్షణ అంటే? మళ్ళీ ఇంకా భౌతికంగానే ఇంకా ఇంకా ఎంతకాలం అని భౌతిక లోకంలో ఉంటే మనం రక్షణ పొందినట్టు. సో శుద్ధ భక్తుణ్ణి తన శరీరం నుంచి వేరు చేసి తన ధామానికి తీసుకువెళ్ళడం కూడా శుద్ధ భక్తుణ్ణి ఈ భౌతికమైనటువంటి క్లచెస్ నుంచి, ఈ యొక్క పంజాల నుంచి మనల్ని రక్షించినట్లేదు. కాబట్టి పరీక్షణ్ మహారాజు యొక్క శాపము, పరీక్షణ్ మహారాజు యొక్క మరణము శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ. నెక్స్ట్ 12వ శ్లోకం. ప్రియ మాతాజీ, తతసర్వ గుణోధర్కే సానుకూల గ్రహోదయే. హరే కృష్ణ ప్రభు. తత సర్వ గుణోధర్కే సానుకూల గ్రహోదయే. జన్యే వంశధర పాండోర్ భూయః పాండురివౌజసా. జజ్జే వంశధారః
పాండోర్బుహా పాండురివజో సహా భావము. అటు పిమ్మట రాశిచక్రపు శుభచూచకములు క్రమంగా వికసించినంతనే పాండురాజుతో సమాన తేజమును కలిగిన పాండు వంశధరుడు జన్మించెను. హరే సో కృష్ణ. పరీక్షణ్ మహారాజు జన్మించారు. పరీక్షణ్ మహారాజు జన్మించినప్పుడు అక్కడ అక్కడ వాతావరణము, అక్కడ నక్షత్రాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి, రాశి చక్రాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. శుభ సూచకంగా ఉన్నటువంటి సమయంలో పరీక్షణ్ మహారాజు జన్మించడము అనేటువంటి జరిగింది. పరీక్షణ్ మహారాజు పాండురాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వాడు. పాండురాజు యొక్క శక్తి సామర్థ్యాలను తీసుకొని పాండురాజుతో సమానమైనటువంటి తేజస్సును కలిగిన వాడై యొక్క పరీక్షణ్ మహారాజు జన్మించడము అనేటువంటిది జరిగింది. సో జనరల్గా పుట్టిన వెంటనే మనం ఏం చేస్తామండి, పిల్లవాడి జాతకం చూపిస్తాం కదా. అలానే ఇప్పుడు ధర్మరాజు కూడా పరీక్షణ్ మహారాజు పుట్టిన తర్వాత ఏం చేశాడు, మనం కూడా పుట్టినప్పుడు ఏం చేస్తాం, దాన ధర్మాలు చేస్తాము. ఓకే, బ్రాహ్మణుల్ని పిలుస్తాము, బ్రాహ్మణులకి పిలిచి ఏవో కర్మలు చేపిస్తాము, ఆ కర్మల తర్వాత బ్రాహ్మణులకి దానం ఇస్తాము, తర్వాత గోవుని కూడా దానం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది, ఆ తర్వాత జాతకం చూపించడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి క్రతువులన్నీ కూడా ధర్మరాజు కూడా తనకు పుట్టినటువంటి వారసుడు, తనకు పుత్రుడు ఎవరైతే ఉన్నారో పరీక్షణ్ మహారాజు, ఆయన్ని మనవడు కదా. పరీక్షణ్ మహారాజు అభిమన్యుడి యొక్క పుత్రుడు కాబట్టి మనవడు, కాబట్టి తన మనవడు అయినటువంటి పరీక్షణ్ మహారాజుకి ఆహ్వానం పలకడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. తస్య ప్రీత మనా రాజా విప్రైర్ధౌమ్యా కృపాదిభిః. తస్య ప్రీత మనా రాజా విప్రైర్ ధౌర్మ్య కృపాదిభిః. జాతకం కారయామాస వాచయిత్వా చ మంగళం. జాతకం కారయామాస వాచయిత్వా చ మంగళం. భావం. పరీక్షణ్ మహారాజు జననముచే మిగుల ప్రీతి చెందిన ధర్మరాజు అతని జాతక సంస్కారమును జరిపించెను. ధౌమ్యుడు మరియు కృపాచారుని అధ్యక్షతన గల బ్రాహ్మణులు మంగళకరములైన మంత్రములను ఉచ్చరించిరి. ఓకే, సో ధన్యవాదాలు. కృపాచార్యుడు ధౌమ్యుడు వీళ్ళిద్దరూ కూడా హస్తినాపురానికి ఆస్థాన బ్రాహ్మణులు. మీరు చూస్తే హస్తినాపురంలో దుర్యోధనుడు ఉన్నప్పుడు కూడా, ధృతరాష్ట్రుడు ఉన్నప్పుడు కూడా కృపాచార్యుడు వాళ్ళ తరఫునే ఉన్నారు. అంటే హస్తినాపుర సింహాసనంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకి ఆయన బ్రాహ్మణుడిగా పనిచేస్తారు. అయితే ఇదే కృపాచార్యుడు యుద్ధంలో ధర్మరాజుకి వ్యతిరేకంగా పనిచేశారు, దుర్యోధనుడి పక్షంలో ఉండి పోరాడారు. కానీ ఎప్పుడైతే ధర్మరాజు దుర్యోధనుడిని ఓడించేసి ప్రపంచం మొత్తానికి చక్రవర్తిగా ప్రకటించుకున్నారో అప్పుడు అదే కృపాచార్యుడు చాలా సంతోషంగా ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేసి అప్పుడు కూడా బ్రాహ్మణుడుగా ఆయన చేయాల్సినటువంటి క్రతువులన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. నువ్వు శత్రువుల పక్షాన ఉండి, నువ్వు బ్రాహ్మణుడు అయినప్పటికీ శత్రువుల పక్షాన ఉండి పోరాడావు కాబట్టి నువ్వు నాకు శత్రువు అని అనుకోలేదు ధర్మరాజు. తనకు అదే స్థానాన్ని ఇచ్చారు ధర్మరాజు. ఏ స్థానంలో అయితే ఇంతకు ముందు యుద్ధం గెలవక ముందు ఉన్నారో అదే స్థానాన్ని కృపాచార్యుడికి ధర్మరాజు ద్వారా ఇవ్వబడింది. తన పట్టాభిషేకానికి కూడా ఆయనే చేశారు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు పుట్టినప్పుడు కూడా, పరీక్షణ్ మహారాజు పుట్టినప్పుడు కూడా వేద మంత్రాల ఉచ్చరణకు కూడా కృపాచార్యుడే చేస్తున్నారు. ఆయన మాధ్యమం ద్వారానే, ఆయన సహకారంతో ఇప్పుడు జాతక సంస్కారాలన్నీ కూడా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. హిరణ్యం గాం మహీం గ్రామాన్ హస్త్యస్వాన్ నృపతిర్వరాన్. హిరణ్యంగాం మహీం గ్రామాన్ హస్తస్యాన్యాపతిర్వరాన్. ప్రాదాత్ స్వర్ణం చ విప్రేభ్యః ప్రజాతీర్థే స తీర్థవీత్. ప్రాదాత్యన్యం చ విప్రేభ్యః ప్రజాతీర్థే స తీర్థవీత్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం ప్రభుజీ. ఎక్కడ ఎప్పుడు ఏ విధముగా దానము నసగవలెనో ఎరిగినట్టి ధర్మరాజు ఆ విధముగా పుత్రుడు ఉదయించినంతటా బంగారమును, భూమిని, గ్రామములను, గజములను, అశ్వములను, మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా నొసగెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో ధర్మరాజుకి ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని చాలా గొప్పగా తెలుసు. ఎవరికి దానం ఇవ్వాలో వాళ్ళకి దానం ఇచ్చేసారు. బ్రాహ్మణులకి, సన్యాసులకి మాత్రమే దానం ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అర్హులు కాదు. బ్రాహ్మణులు ఇలాంటి రాజుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి దానంతో వాళ్ళ యొక్క జీవనోపాధిని చూసుకోవాలి.
అంతేకాని బ్రాహ్మణులు తీసుకునేటువంటి ఈ యొక్క దానం ఏదైతే ఉందో ఆ దానంతో భౌతికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కోసం కాదు, వాళ్ళ జీవనోపాధిని చూసుకోవడం కోసం మాత్రం. మిగిలినటువంటి డబ్బుని ఏం చేయాలి? మిగిలినటువంటి డబ్బుని వాళ్ళు వేద జ్ఞానాన్ని, కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం వాళ్ళు ఉపయోగించాలి. ఈ విధంగా బ్రాహ్మణులు చూసుకునేటువంటి బాధ్యత కూడా క్షత్రియులకు ఉంటుంది, సన్యాసుల్ని కూడా గృహస్థులైనటువంటి క్షత్రియులైనటువంటి వాళ్ళు చూసుకోవాలి. సో ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు చూసుకోవడము అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే పుత్రుడు పుట్టాడు అనేటువంటి సంతోషంలో ఉన్నారో సహజంగానే ఆయన అందరికీ కూడా దాన ధర్మాలు చేయడం అనేటువంటిది జరిగింది. అశ్వములని మంచి ధాన్యమును బ్రాహ్మణులకు దానముగా వసెను, గజములను కూడా, గ్రామాలని, భూమిని, బంగారాన్ని, సో ఈ రకంగా అన్ని రకాల గిఫ్ట్లు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. తమూచుర్ బ్రాహ్మణాస్తుష్ట రాజానాం ప్రశ్రయాన్వితం. హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ, ప్రభుజీ, రాజానాం ప్రశ్రయాన్వితం. ఏష హెస్మిన్ ప్రజాతంతో పురూణాం పౌరవర్షభాం. ఏష హెస్మిన్ ప్రజాతంతో పురూణాం పౌరవర్షభాం. హరే కృష్ణ. ధర్మరాజు వసగిన దానములచే సంతృష్టి చెందిన బ్రాహ్మణులు అతనిని కురుశ్రేష్ఠునిగా సంబోధించి అతని పౌత్రుడు నిగ్గముగా కురువంశమునకు తగినట్టి వాడు కాగలడానికి పలికిరే. ఓకే, సో తన యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు బ్రాహ్మణుడు. ఏ బ్రాహ్మణులు అయితే తన నుంచి దానంగా భూమిని, బంగారాన్ని, అన్నిటినీ, గోవుల్ని దానంగా తీసుకున్నారో ఆ బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు అనంటే, నీ పౌత్రుడు, పౌత్రుడు అంటే మనవడు, మనవడు నీ యొక్క వంశానికి తగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. సో శ్రేష్ఠుడుగా ఉంటాడు, పురశ్రేష్ఠుడుగా ఉంటాడు, నీ వంశాన్ని ఉద్ధరించేటువంటి వాడే అవుతారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 16వ శ్లోకం హైమవతి మాత. దైవేన ప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయసి. దైవేన ప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయసి. ప్రాతోవో అనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా. రాతోవో అనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా. బ్రాహ్మణును పలికిరి, సర్వశక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడును, సర్వవ్యాపీయును అగు విష్ణుదేవుడు నీ యందు అనుగ్రహం కలవాడై పవిత్రమైన ఈ సంతానమును పునర్జీవితిని కావించెను. తిరుగులేని మానవాతీత ఆయుధములచే నశింపనున్న సమయమున ఇతడు రక్షింపబడినాడు. హరే కృష్ణ ప్రభు, దండవత్ప్రణామ. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి విష్ణుదేవుని వలన, విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం వలన ఈయన ఈ సంతానము పునర్జీవితం అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంతానం రక్షింపబడడం కష్టం. కాబట్టి ఈయన రక్షింపబడ్డాడు కాబట్టి భగవంతుడి యొక్క కృప వల్ల మాత్రమే ఈయన రక్షింపబడ్డాడు, లేకపోతే కనుక రక్షింపబడడం కష్టము అని చెప్తున్నాడు. అంటే ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆయుధాలకి నశింపజేయబడతారు, కానీ ఈయన నశింపబడలేదు. కాబట్టి ఈయన కూడా సర్వశక్తిమంతుడు, పైగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగినటువంటి వ్యక్తి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయన గొప్పవాడవుతాడు. నెక్స్ట్ సుజాత మాతాజీ. తస్మాన్ నామ్నా విష్ణురాత ఇతి లోకే భవిష్యతి. తస్మాన్ నామ్ విష్ణురాత ఇతి లోకే భవిష్యతి. న సందేహో మహాభాగా మహాభాగవతో మహాన్. న సందేహో మహాభాగా మహాభాగవతో మహాన్. ఈ కారణము చేత ఈ బాలుడు జగమునందు విష్ణురాతునిగా ప్రసిద్ధి చెందగలడు. మహాన్ భాగా, ఈ బాలుడు నిస్సందేహముగా మహాభాగవతుడై సర్వ మహాగుణ గుణములు కలవాడగను. హరే కృష్ణ ప్రభు. ఇంకా చెప్తున్నారు ధర్మరాజుకి, జాతకం చెప్తున్నారు. జాతకంలో ఏం చెప్తున్నారు? ఈ బాలుడు విష్ణువుతో రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణురాతునిగా పిలువబడతాడు. అంటే పరీక్షిణ మహారాజుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటి అని అంటే విష్ణురాతుడు.
ఆయన ఆ విధంగా కూడా ప్రసిద్ధి చెందుతారు. పైగా ఈయన మహాభాగవతుడు అవుతారు. మహాభాగవతుడు అవుతారు అంటే గొప్ప కృష్ణ భక్తుడు అవుతారు అని చెప్తున్నారు అనమాట. తనలో ఉన్నటువంటి సమస్త సద్గుణాలు ఉంటాయి. మనం అందరికీ తెలుసు, ఒక భక్తుడైనటువంటి వ్యక్తికి సద్గుణాలన్నీ ఉంటాయి. సద్గుణాలన్నీ కూడా భక్తుడి యొక్క లక్షణాలు. కాబట్టి పరీక్షిణ్ మహారాజు గురించి ధర్మరాజు సంశయించాల్సినటువంటి పని లేదు. పరీక్షిణ్ మహారాజు తనకి అన్ని రకాలుగా వారసుడు అనేటువంటి విషయం తన జాతకం ద్వారానే నిర్ధారణ అనేటువంటిది అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ధర్మరాజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రామారావు ప్రభుజీ శ్రీరాజోవాచ. శ్రీరాజోవాచ అప్యేష వంశాన్ రాజర్షీన్ పుణ్యశ్లోకాన్ మహాత్మనః. అశీష పంచాం రాజర్షీన్ పుణ్యశ్లోకాన్ మహాత్మనః. అనువర్తితాస్విధ్య సశ సాధువాధేన సత్తమా. అనువర్తితాస్విధ్య సశౌ సాధువాదేవ సత్తమః. హరే కృష్ణ ప్రభుజీ. శుభ గుణ రూపపూర్ణుడైన ధర్మరాజు ప్రశ్నించండి. ఓ మహాత్ములారా, ఈ ఉన్నత రాజవంశం నందు ఉద్భవించిన ఋతుల వలె ఈ బాలును రాజర్షియు పేరుచేతనే పుణ్యాత్మును తన కార్యసిద్ధిచే యశోవంతుడును మరియు కీర్తివంతుడును కాగలడా? హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ధర్మరాజుకి అవసరమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ధర్మరాజు తనకి పుట్టినటువంటి తన తనకి తన వంశంలో పుట్టినటువంటి ఈ పౌత్రుడు ఎవరైతే ఉన్నారో తన తరువాత తరాలకి తన తరువాత కాలంలో ఆయన ఈయనకి ప్రతినిధిగా పనిచేయాలి. అంటే ధర్మరాజు యొక్క వారసుడుగా పనిచేయాలి. అంటే ధర్మరాజు యొక్క వారసుడుగా ఉండాలి అని అంటే గొప్ప రాజకీయం తెలిస్తే సరిపోదు. ఓకే, ఇక్కడ కావాల్సింది ఏమిటంటే పుట్టినటువంటి వాడు రాజర్షి అవుతాడా? అంటే ఒక రాజర్షి ఎలా పనిచేస్తారు అని అంటే, రాజర్షి ఏ విధంగా రాజ్యాన్ని పాలన చేస్తారు అని అంటే, రాజ్యాన్ని పాలిస్తూ సింహాసనం మీద కూడా ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకుండా రాజ్య పాలన అనేటువంటిది డిటాచ్మెంట్ తోటి వైరాగ్య భావన తోటి చేసేటువంటి వాడు రాజర్షి. సో అంటే ఇతను పాలన చేస్తూ పాలన సమయంలో ఏదైతే పాలిస్తున్నారో దాని మీదనే ఈయనకి మమకారం లేకుండా పాలన చేస్తాడా లేదా, ఇది ఆయన కోరుకుంటుంది. ఎందుకంటే ధర్మరాజు కూడా శుద్ధ భక్తుడు, ప్రజలందరినీ పాలించాలి, ప్రజలందరినీ కూడా తన పుత్రుల్లా చూసుకోవాలి అని అంటే ముందు మనకి సింహాసనం మీద మమకారం అనేటువంటిది తగ్గాలి. మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మీద ఐశ్వర్యంతో మనం పఫ్డప్ అవ్వకూడదు, అంటే మనకి గర్వితులం అవ్వకూడదు. అలాంటి గర్వితులం అవ్వకుండా సింహాసనం మీద కూర్చొని తను ప్రజలకు చేస్తున్నటువంటి పాలన భగవంతుడికి సేవగా చేయగలిగినటువంటి వాడు రాజర్షి. సో ఇలా రాజర్షిలానే ఉంటాడా లేదా, తర్వాత పుణ్యాత్ముడు అవుతాడా, తర్వాత యశోవంతుడును మరియు కీర్తివంతుడును కాగలడా, అంటే తను చేయబోయేటువంటి పనులతోటి తనకు పేరు ప్రతిష్టలు వచ్చేలా ఉంటాయా ఉండవా అని ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ బ్రాహ్మణులు ఏం చెప్తున్నారో చూద్దాం. గౌరీమాతాజీ శ్రీ బ్రాహ్మణ ఉవాచ. గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బ్రాహ్మణ ఉవాచ. పార్థ ప్రజావిత సాక్షాన్ ఇక్ష్వాకురివ మానవః. పార్థ ప్రజావిత సాక్షా ఇక్ష్వాకురివ మానవః. బ్రాహ్మణ్యః సత్యసందశ్చ రామో దాశరథిర్యత. బ్రాహ్మణ్య సత్యసందశ్చ రామో దాశరథిర్యత. విద్వాంసులైన బ్రాహ్మణులు పలికిరి, ఓ పృథుతనయ, జన్మించిన వాటన్నింటినీ పోషించినట్లు ఈ బాలుడు మనువు తనయుడైన ఇక్ష్వాకుల బోలును బ్రాహ్మణ ధర్మములను అనుసరించుటలో ముఖ్యముగా సత్య సంతతిలో ఇతడు దశరథ మహారాజు తనయుడైన శ్రీరామచంద్రుని బోలును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణ ధర్మములను అనుసరించడంలో ముఖ్యంగా సత్య సంతతిలో అతను ధర్మయుతుడైనటువంటి శ్రీరామచంద్రుని పోలి ఉంటారు. అంటే ఆమె చాలా గొప్పగా చేయబోతారు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ఇప్పుడే డైరెక్ట్ చెప్పేస్తున్నారు అనమాట. పృథుతనయ అంటే ఎవరు? ధర్మరాజు కుంతీదేవి యొక్క పుత్రుడు. జన్మించిన వాటిని అన్నిటినీ పోషించుటలో అంటే ఇక్కడ ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా పోషిస్తారు. ఒక రాజ్యంలో ప్రజలు అంటే ఓన్లీ మానవులు మాత్రమే కాదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి జంతువులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి పక్షులతో సహా చెట్లతో సహా అందరూ కూడా ప్రజలే.
అంటే తన రాజ్యంలో ఉన్నటువంటి అందరి ప్రజలను కూడా క్షేమంగా చూసుకోగలడు ఈ బాలుడు. ఇక్ష్వాకును పోలినటువంటి అంటే మను తనయుడైన ఇక్ష్వాకుని పోలును అంటే అలా చూసుకోవడంలో చాలా గొప్పగా చూసుకుంటాడు అని చెప్తున్నారు. ఓకే, అది శ్రీరామచంద్రుడిని పోలి ఉంటారు. శ్రీరామచంద్రుడు కూడా చాలా గొప్ప, అంటే ఏదైనా సరే ఒక రాజ్యం ఎవరైనా సరే ఒక ఆదర్శవంతుడిగా తీసుకోవాలి, ఒక వ్యక్తిని ఆదర్శం ఫలానా వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలంటే రామచంద్రుని ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికీ కూడా రామరాజ్యంలా ఉంది అని అంటే గొప్పగా ఉన్నట్టు. కాబట్టి అలా ఆయన పరీక్ష మహారాజు పాలించబోతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, 20వ శ్లోకం కుశశ్రీ మాధవి. ఏష దాతా శరణ్యశ్చ యతా హ్యశీ నరః శిభిః. ఏష దాతా శరణ్యశ్చ యథా యౌషీ శౌషీ నరః శిభిః. యశో వితనితా స్వానాం ద్వాష్యంతీరివ యజనాం. యశో వితనితా స్వానాం దౌష్యంతిరివ యజ్వనాం. ప్రభుపాదుల వారి భాష్యము భావము. ఉషీనర దేశపు ప్రఖ్యాతి గాంచిన రాజైన శిబి వలె ఈ బాలుడు ఉదారుడైన దాతయు శరణాగతులను రక్షించువాడును కాగలడు. అంతేకాక దుష్యంతుని తనయుడైన భరత మహారాజు వలె ఇతడు వంశ నామమును మరియు యశస్సును విస్తరింపజేయగలడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఇద్దరితోటి పోలుస్తున్నారు. మొదటిది ఎంతగా దాన ధర్మాలు చేస్తారు అని అంటే తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క రక్షణ ఇవ్వటంలో, తనను ఆశ్రయించినటువంటి వ్యక్తుల యొక్క రక్షణ ఇవ్వడంలో శిబి చక్రవర్తి ఎలా అయితే చేశారో అలా చేయగలడు అని చెప్తున్నారు. శిబి చక్రవర్తి కూడా చాలా గొప్పవాడు. శిబి చక్రవర్తి గురించి కూడా మనకి కథ ఉంది. ఏమని ఉంది అని అంటే, శిబి చక్రవర్తి దగ్గరికి ఒక పావురం వచ్చి పడుతుంది. ఆ పావురానికి నేను రక్షణ ఇస్తాను అనేటువంటి విషయాన్ని శిబి చక్రవర్తి చెప్పారు. ఆ పావురాన్ని వెంటాడుతూ వస్తుంది ఒక గద్ద. ఆ గద్ద భారి నుంచి పావురాన్ని రక్షించేటువంటి బాధ్యతను శిబి చక్రవర్తి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే గద్ద వచ్చిందో అక్కడికి, ఆ గద్ద అడుగుతుంది, నేను వేటాడుతున్నటువంటి పక్షి అది, ఆ పక్షిని నన్ను తిననివ్వకపోతే నువ్వు పాపం చేసిన వాడిపోతావు. కరెక్టే, జీవో జీవస్య జీవనం. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఒక పక్షికి ఈ పావురము ఆహారం. మరి పక్షి నుంచి మరి మరి ఆ గద్ద నుంచి తన ఆహారాన్ని తీసేసుకోవడము, నువ్వు పావురానికి రక్షిస్తున్నావు సరే కానీ గ్రద్ద విషయంలో అన్యాయం చేస్తున్నావు కదా. అంటే ఈ జీవో జీవస్య జీవనము అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆహారం మీద ఆధారపడి ఉన్నారు. కప్పని పాము తింటుంది, పక్షులు క్రిమికీటకాలను తింటాయి, సింహము జింకని తింటుంది, అలానే గ్రద్ద కూడా చిన్న పక్షుల్ని తింటుంది. మరి అలాంటప్పుడు మరి శిబి చక్రవర్తికి అర్హత ఎక్కడి నుంచి ఉంది? ఒకవేళ గ్రద్ద కనుక తను తినాలి అనుకున్నటువంటి పావురాన్ని శివ చక్రవర్తి కూడా తినీయకుండా ఉంటే, పావురం విషయంలో రక్షణ చేసినట్టు చేసిన విషయం నిజమే కానీ అని గ్రద్ద విషయంలో మాత్రం పాపం చేసిన వాడు అవుతాడు. అందుకని శివ చక్రవర్తి తన శరీరంలో మాంసాన్ని కట్ చేసి గ్రద్దకి ఆహారంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎంత పావురం ఎంత బరువు ఉందో అంత బరువు మాంసాన్ని తన శరీరం నుంచి తీసి గ్రద్దకి ఇస్తాను అని చెప్పారు. ఇక మాంసాన్ని కట్ చేయడం మొదలు పెడితే ఎంత మాంసం తీసినా కానీ పావురం బరువు సరిపోవట్లేదు. పావురం యొక్క బరువు కంటే కూడా తక్కువగానే ఉంటుంది తన శరీరంలో నుంచి తీసినటువంటి మాంసం యొక్క బరువు. ఇదంతా కూడా శిబి చక్రవర్తి యొక్క తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క రక్షణ ఇవ్వడంలో శిబి చక్రవర్తి తనను తాను కూడా కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం శిబి చక్రవర్తి యొక్క గొప్ప శరణాగతులైనటువంటి వ్యక్తికి రక్షణ ఇచ్చేటువంటి దాంట్లో గొప్ప వ్యక్తిగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో అలానే పరీక్షన్ మహారాజు కూడా తన దగ్గరకు వచ్చి శరణాగతులైనటువంటి వ్యక్తుల యొక్క రక్షణ బాధ్యతను ఆయన తీసుకుంటారు. ఎలా అంటే శిబి చక్రవర్తిలా అని చెప్తున్నారు. మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది. చివరికి కలిపురుషుడు కూడా పరీక్షన్ మహారాజు యొక్క రక్షణలోకి వచ్చేశారు. కలిపురుషుడు కూడా పరీక్షన్ మహారాజు యొక్క పాదాల దగ్గర ఆశ్రయం పొందారు. కాబట్టి కలిపురుషుడు కూడా పరీక్షన్ మహారాజు ఏమీ చేయరు. ఓకే, అది మనకి తర్వాత అధ్యాయంలో వస్తుంది. తర్వాత దుష్యంతుడు తనయుడైనటువంటి భరత మహారాజు వలె ఇతడు వంశ నామమును మరియు యశస్సును విస్తరింపజేయగలడు. ఇక్కడ భరతుళ్ళు ముగ్గురు ఉన్నారు.
ఒకటి జడభరతుడికి సంబంధించినటువంటి భరతుడు, జడభరతుడికి పూర్వ జన్మలో భరతుడు ఒక ఆయన. రెండవది రాముడి యొక్క సోదరుడైనటువంటి భరతుడు. ఇక్కడ మూడవ భరతుడు గురించి చెప్తున్నాడు. దుష్యంతుడు యొక్క పుత్రుడైనటువంటి భరత మహారాజు, ఆయన తన వంశ యొక్క కీర్తిని ఏ విధంగా అయితే పెంచారో ఆ విధంగానే నీ మనవుడు కూడా నీ పాండవుల యొక్క వంశం యొక్క కీర్తిని ప్రతిష్టని పెంచనున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ సుజాతమాత ధన్వినామ ఘణీరేష తుల్యశ్చార్జునయోర్ధ్వయో అయిపోతే మాత చదవండి. గొప్ప ధనుర్ధారులలో ఈ బాలుడు అర్జునితో సమానమైన వాడగును. అంతేగాక అతడు ఇతడు అగ్ని వలె ఎదిరింప నశక్యుడును, సముద్రము వలె దస్తరుడును కాగలడు. అంటే ఇతరుని ఓడించడము అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. దస్తరుడు అంటే ఎవరితోటి ఓడింపబడినటువంటి వాడు, ఇతన్ని దాటుకొని ఒక అడుగు ముందుకు వేయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. సో ఆ విషయం చెప్తున్నారు. ఎలా అంటే ధనుర్బాణాలను వదలడంలో ఈ బాలుడు అర్జునుడితో సమానమైనటువంటి వాడు. అంటే అర్జునుడికి ఎలాంటి శక్తి ఉందో ధనుర్విద్యలో అలాంటి శక్తి సామర్థ్యాలు ఈ బాలుడికి కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఈయన్ని ఎదిరించలేరు. సముద్రం వలె ఈయన కూడా దస్తరుడు. సముద్రాన్ని దాటడం ఎలా అయితే కష్టమో అలానే ఈ నీ నీ మనవణ్ణి కూడా దాటుకుని వెళ్ళడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు అని చెప్తున్నాడు. అంటే తన తాత ఎవరండి? అర్జునుడు అండి. ఎవరు? తనకి తాత పరీక్ష మహారాజు యొక్క తాతకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈయనకి ఉన్నాయి. ఇక అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి భాష్యంలో మనకి పదలు వాళ్ళు రాశారు. మనం వాటిని మళ్ళీ మనం తర్వాత సందర్భాల్లో కూడా చర్చించుకుందాము. ఓకే, విద్యార్థి దశ నుంచి కూడా అర్జునుడు ఏ విధంగా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించారు. చివరికి ఇంద్రుడు కూడా తన సింహాసనంలో అర్ధభాగాన్ని అర్జునుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సహజంగా ఇంద్రుడు ఎవరికి సింహాసనాన్ని ఇవ్వరు. సింహాసనం గురించే ఇంద్రుడు గొడవలు పెట్టుకుంటారు. అలాంటి ఇంద్రుడు తన సింహాసనంలో అర్ధభాగాన్ని అర్జునుడికి ఇచ్చారు అని అంటే అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగా ఉంటాయో మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు పరీక్ష మహారాజు. లాస్ట్ శ్లోకం ఇంకొకటి చదివేసి ఈరోజు కాపుదాం మాతాజీ. హైమవతి మాతాజీ. మృగేంద్రాయవ విక్రాంతో నిషేవ్యో హిమవానివాం. మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో హిమవానినా. ఇతుక్షుర్వసుదేవాసౌ సహిష్ణు పితరావివాం. తితిక్షు సర్వసుదేవాసౌ సహిష్ణు పితరానివా. ఈ బాలుడు సింహము వలె అతి బల సంపన్నుడై ఉండును. హిమాలయముల వలె కరుణ పొందదగిన వాడై ఉండు ఇతడు. భూమి వలె ఓర్పును కలిగి పితృల వలె సహిష్ణుతను కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కూడా ఈయనకి భూమి భూదేవికి ఉన్నంత ఓర్పు సహిస్తాం. సో సింహము వలె అతి బలవంతుడై ఉండును, హిమాలయం వలె శరణు పొందదగిన వాడై ఉండును, భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. తండ్రి తన తాతలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బాలులో ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఆయనలో ఎలాంటి లోపము చెప్పలేదు, అంతా కూడా గొప్పవాడు. అంటే ధర్మరాజులో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ధర్మరాజు తన వారసుడు కావాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలన్నీ వింటున్నటువంటి ధర్మరాజు సహజంగానే సంతోషంగా ఉంటారు. ఓకే, ఇంకా జాతకంలో పరీక్ష మహారాజు గురించి ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం మళ్ళీ మనం రేపు చూద్దాము. 22 శ్లోకాలు చదువుకున్నాము, 23వ శ్లోకం నుంచి రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు కలిపురుషుడు